అన్ని రకాల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మెటీరియల్స్, యుఎస్సి వాటర్ ప్రూఫ్ బోర్డ్స్, జిప్సం బోర్డ్స్, పిఓపి సీలింగ్ మెటీరియల్స్ హోల్సేల్ విక్రయాల కోసం ఇచ్చేయండి. జేఆర్ ఎంటర్ప్రైజెస్, ముబారక్ షాది మంజిల్ ప్రక్కన, వన్టౌన్ సర్కిల్, ప్రొద్దుటూర్. హరితవనం కేఫ్. హరితవనం కేఫ్ సువిశాల గదుల్లో ఫ్యామిలీ కోసం ప్రత్యేక కాబిన్లతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న మీ హరితవనం ఫ్యామిలీ రెస్టారెంట్ లో మునుపెన్నడూ మీరు రుచి చూడని అద్భుత రుచులు. పిజ్జా, బర్గర్, కాంటినెంటల్ ఇటాలియన్ పాస్తా, బూస్టెడ్ చికెన్, సలాడ్స్, అపిటైజర్, శాండ్విచ్, బిగ్ ప్లేట్స్, రైస్ బోల్స్, చాట్స్, అంతేకాక స్టోన్ బేస్డ్ ఐస్ క్రీమ్లు, థిక్ షేక్స్, మిల్క్ షేక్స్, మొసిటోస్, ఇంకా వెరైటీ ఐస్ క్రీమ్స్. కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ కోసం హరితవనం రెస్టారెంట్ థర్డ్ ఫ్లోర్ లోని హరితవనం కేఫ్ కు వచ్చేయండి. హరితవనం కేఫ్, హరితవనం రెస్టారెంట్, థర్డ్ ఫ్లోర్, మైదుకూరు రోడ్, ప్రొద్దుటూరు. మీ బైక్ లేదా కారు సర్వీసింగ్ కోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. మీకు అతి సమీపంలో ది డిటైలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్ ను ప్రొద్దుటూరులో ఏర్పాటు చేశారు. మీ వాహనం ఎప్పుడూ కండిషన్ లో ఉండాలంటే వెంటనే ది డిటైలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్ కు తీసుకురండి. అతి తక్కువ ఖర్చుతో మీ వాహనానికి సర్వీసింగ్ చేయించుకోండి. మా అడ్రస్ ది డిటైలింగ్ మాఫియా కార్ అండ్ బైక్ క్లీనింగ్ షోరూమ్, ఓల్డ్ జమ్మలమడుగు బైపాస్, హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా, ప్రొద్దుటూరు. కృష్ణవేణి సిల్క్ సెన్సారి మహల్, ఆదిచారం కాంప్లెక్స్, రిలయన్స్ డిజిటల్ ఎదురుగా, కొర్రపాడు రోడ్, ప్రొద్దుటూరు. ప్రొద్దుటూరులో దసరా శరన్నవరాత్రి వేడుకలు 5వ రోజుకు చేరుకున్నాయి. మొదటి రోజు శ్రీ రాజరాజశ్రీ దేవిగా, రెండవ రోజు శ్రీ శారదాదేవిగా, మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా, నాలుగవ రోజు శ్రీదేవి వనవిహారిణి దేవిగా, బిల్వవృక్ష నివాసిని శ్రీ పార్వతీదేవిగా ఆ జగన్మాత దర్శనమిచ్చారు. 5వ రోజున అమ్మవారు శ్రీ గజలక్ష్మీదేవిగా భక్తులకు అభయమిస్తున్నారు. ఏనుగు గీంఘారములతో మేల్కొను తల్లి గజలక్ష్మి. పరమేశ్వరుల్లోని ఐశ్వర్యశక్తియే గజలక్ష్మిగా చెబుతారు. అష్టైశ్వర్యములను ప్రసాదించే తల్లిగా నేడు అమ్మవారిని గజలక్ష్మీదేవిగా పూజిస్తారు. క్షీర సాగర మధనంలో అమ్మవారి కంటే ముందుగా ఉద్భవించింది ఐరావతం. ఏనుగు జ్ఞానానికి ప్రతీక. అందుకే పండితులకు గజారోహణము ఉత్కృష్టమైన సన్మానమైంది. ఒక జత చేతులతో పద్మమును ధరించి పద్మహస్త అయింది. కుడి చేతిలో అభయముద్రను ప్రదర్శిస్తూ భక్తులకు అభయదానం చేస్తుంది ఈ తల్లి. అట్లే ఎడమ చేతిలో వరద ముద్రను చూపుతూ వరద ప్రధాయిని అయ్యింది. ఈ విధంగా ఐశ్వర్యాన్ని, రక్షణను, ఆరోగ్యాన్ని గొప్పగా ఇచ్చే తల్లి ఈ గజలక్ష్మి. ప్రొద్దుటూరులోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాల్లో పంచమి, ఉపరి షష్ఠి అయిన నేటి ఉదయం రుద్రహోమం, వాస్తు హోమం, మృత్యుంజయ హోమం, శ్రీ ధన్వంతరి హోమం, శ్రీ ధన్వంతరి యంత్రార్చన, శ్రీ వనస్పతి హోమం నిర్వహించారు. సాయంత్రం సకల మానవాళి ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు తొలగి ఆర్థిక మాంద్యం, కరువు కాటకాలు, అనావృష్టి, ఇతర సకల ఈతి బాధల నుంచి నివారణ పొందాలని ఆకాంక్షిస్తూ లోక కళ్యాణార్థం ఆదివేశ సభ అష్టలక్ష్మీ వైభవ పూజ నిర్వహించింది. త్రిచక్ర మేరువునకు వివిధ పుష్పాలతో అర్చన చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాలు మధ్యలోకి చేరుకోవడంతో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. స్థానికులే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఆలయంలోకి వచ్చే భక్తులకు శానిటైజ్ చేస్తున్నారు. మాస్కులు లేకుండా వచ్చే భక్తులను నిర్వాహకులు అనుమతించడం లేదు.